please make sure there is quality in whatever we are doing. ఒక్కటి నేను చాలా చాలా మళ్ళీ మళ్ళీ మీకు అందరికీ కూడా రిపీటెడ్గా చెప్తాను. ఎందుకంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మనం చేస్తూ ఉన్నప్పుడు క్వాంటిటీ ఎక్కువ అయ్యే కొద్దీ వీ జస్ట్ లూజ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫోకస్ ఆన్ క్వాలిటీ. ఎందుకంటే 20,000 ఇండ్లు కడతా ఉన్నారు, 4,000 ఇండ్లు ఇప్పటికే కట్టడం అయిపోయింది, ఇంకొక 3,200 ఇండ్లు వాళ్ళే కడతామని వాళ్ళే కట్టుకుంటామని వాళ్ళు అన్నారు, మిగిలిన 13,500 ఇళ్ళు మీరే కడతామన్నారు. అంటే దాదాపుగా మీరే మీ చేతుల ద్వారానే 4,200 ఇళ్ళు కట్టడం జరిగింది, మరో 3,500 ఇళ్ళు 13,500 ఇళ్ళు కడతా ఉన్నారు. సో ఆల్మోస్ట్ 17,000 హౌసెస్ మీరంతా మీరే ఆల్మోస్ట్గా కడతా ఉన్నారు. సో ఇంత మ్యాసివ్ స్కేల్లో ఇన్ని డిపార్ట్మెంట్లు కడతా ఉన్నప్పుడు ఐ థింక్ హౌసింగ్ డిపార్ట్మెంట్ కడతా ఉంది, పిఆర్ కడతా ఉంది, ఆర్ఎన్బి కడతా ఉంది, సో ఇన్ని ఇన్ని డిపార్ట్మెంట్లన్నీ కడతా ఉన్నాయి కాబట్టి, మాసివ్ కడతా ఉన్నాయి కాబట్టి ఒక ఆఫీసర్ను దాని చేయను ప్లీజ్ అపాయింట్ సంబడి ఓన్లీ ఫర్ క్వాలిటీ, క్వాలిటీ కోసం. ఓకే సార్, క్వాలిటీ కోసమే ఒక ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం డబ్బు ఎక్కువైనా పర్వాలేదు, బట్ లెట్ అస్ డూ అ క్వాలిటీ జాబ్. మనకు క్వాలిటీ బాగలేదు అని చెప్పి ఎవరైనా మందికి చెప్తే దాన్ని పెడచమని పెట్టకుండా లెట్ అస్ టేక్ ఇట్ పాజిటివ్లీ. ఎస్, ఎక్కడ క్వాలిటీ బాగలేదు, వి విల్ అడ్రస్ దట్ అండ్ వి విల్ మేక్ ష్యూర్ దట్ దట్ క్వాలిటీ ఈస్ ఇంప్రూవ్డ్. తప్పులు చేయని వ్యక్తి ఎవడు ఉండడు, తప్పు జరుగుతుంది, తప్పులు జరిగినప్పుడు కూడా మనం కరెక్ట్ చేసుకునే గుణం మనలో ఉండాలి. సో ఖచ్చితంగా తప్పులు ఎక్కడ జరిగినాయో ఏదైనా మన స్పీడ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్న పరిస్థితుల్లో కొద్ది గొప్ప క్వాలిటీ ఆస్పెక్ట్స్లో కొద్ది గొప్ప డీవియేషన్స్ కొద్ది గొప్ప జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ ఉన్నప్పటికీ కూడా ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు కమ్ బ్యాక్, మళ్ళీ యూ కమ్ బ్యాక్ అండ్ యూ రీస్టోర్ క్వాలిటీ బ్యాక్ ఇన్ టు ది ఒరిజినల్ ఫర్ ఒరిజినల్ థింగ్ దట్ యు వాంట్ ఇట్ టు బి. అక్కడ మన పేరు ఉంటుంది. సో ప్లీజ్ కీప్ దట్ ఇన్ మైండ్. దానికోసం ఒక ప్రత్యేక అధికారి పెట్టండి. రూపాయి 2 రూపాయలు డబ్బులు ఎక్కువ ఖర్చు అయినా పర్వాలేదు, డబ్బు గురించి సమస్య కాదు, ఇంకా అంత ఎక్కువైనా పర్వాలేదు. అయితే ఇంత మ్యాసివ్ స్కేల్లో చేస్తా అన్నప్పుడు 100 కోట్లు ఎక్కువ కావచ్చు, 50 కోట్లు ఎక్కువ కావచ్చు, బట్ పర్వాలేదు, ఇట్ స్టిల్ వర్త్ ఇట్. ఎందుకంటే వాళ్ళు జీవితకాలం ఆ ఇళ్ళల్లో ఉంటారు. ఆ ఇళ్ళల్లో ఉన్నప్పుడు మనం కట్టడం వల్ల క్వాలిటీ సరిగ్గా లేనందువలన వాళ్ళు జీవితకాలం సఫర్ కావచ్చు. సో దాని మీద కొంచెం జాగ్రత్తగా ఆఫీసర్ని పెట్టి ధ్యాస పెట్టండి, పెట్టి దీన్ని స్పీడప్ చేయండి. అలాగే. సో దాదాపుగా 6 మంత్స్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండింగ్ రాకపోయినా కూడా ఈ రోజుటి దాకా ఆల్మోస్ట్ 2,300 crores స్టేట్ గవర్నమెంట్ డబ్బు ఖర్చు చేసి వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ టు రీపే వాట్ వీ హ్యావ్ పేడ్. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ సిచ్యువేషన్ we are still saying that this is the most important project for the state government, whatever is required we will support it. ఎక్కడో ఈ కార్యక్రమం ఎక్కడ చేయకండి, be aggressive and be go ahead with that.